సెంటర్ లో ధాన్యం కొనుగోలు సెంటర్ లో మా రైతులకు వచ్చేసి అన్యాయం చాలా అన్యాయం జరుగుతుంది. మా రైతులకు ఒక బస్సా కొట్టి 5 కిలోల ధాన్యం కలిసి ఒక 5 కిలోలు కట్టి తోడుకొని కుట్టేసి లారీ లోడ్ చేసినాక అక్కడ 2-3 ఇట్లా ఒడ్లు మిగిలినాక కూడా వేరే బస్సాలలో నింపేసుకొని వాళ్ళు వాడుకున్నారు. అదే విధంగా గారు అది అమాలీలకు కూడా అదనంగా డబ్బులు ఇప్పించి మా కిరాయిలు కూడా మా కొంతమంది రైతులు తోటి కిరాయిలు బస్తాకు 10 రూపాయలు కిరాయిలు కూడా వసూలు చేశారు. అదేవిధంగా ఈ రైతులకు ఈ మునావలు చేసుకుంటూ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఇబ్బందుల పాలవుతున్నాం. ఈ మునావలకు ఇప్పుడు డబ్బులు కూడా అవ్వలేదు, సరిగ్గా అకౌంట్లలో పడట్లేదు. ఏందమ్మా అడిగితే వాళ్ళు మిల్లర్స్ని కొట్టడం మేమేం చేయమని అడుగుతారు. ఇప్పుడు ఆ మునాభా తీసుకున్న వాళ్ళు వచ్చి మామూలు పీడిస్తే మేము బయట వడ్డీలో తెచ్చిపెట్టినాం. అంటున్నారుగా మీరు ఎక్కడని చెప్పుకోరు, కలెక్టర్ గారు చెప్పారు అని చెప్పారు. మేము సంబంధం మిల్లర్ గారు వేసి అదే గేమని అంటున్నారు. ఆ రిసిప్ట్ ప్రకారం చూస్తే దొంగ రసీప్ట్ చూపెడుతున్నారు. మళ్ళా పుస్తక అధికారులు చెప్పిన కడేశారు, మళ్ళీ చెప్పున్నాయి కట్టాయని. మీరు ఎక్కడైనా చెప్పుకుని చెప్పారు, ఏమని చేసుకోండి మీరు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఏమంటే మళ్ళీ బస్తాలు ఎన్ని బస్తాలు కింది తోడుకొని అవి మిగతా 2-3 పూట వడ్డు అమ్ముకున్నారు. 18 రూపాయలు వడ్డు వేరే అమ్ముకొని లారీ వేపించి కాడ చిట్టి చూపెట్టట్లేదు. లారీ ఓనర్ దగ్గర ఒరిజినల్ కాగితాలు ఉన్నాయి, మాకు దొంగ రిసిప్ట్ చూపెడుతున్నారు. లారీ ఓనర్ మేము ఫోన్ చేస్తే అన్న నాకు ఒరిజినల్ కాగితాలు ఆయన చెప్తుండ్రు, ఇది దొంగ రిసిప్ట్ చూపెడుతున్నారు. రైతులు బాధపడతారనే మేము అట్లా చేయడం జరిగింది. దానివల్ల మీరే షార్టేజీ 5 కేజీలు బత్తకు 5 కేజీలు అంటే మీరే తిన్నారు అనేసి మా మీద ఆరోపణలు ఇస్తున్నారు ఇక్కడ రైతులందరూ. మేము అలా చేస్తే మాత్రం మీరు మీ తప్పు చేస్తే ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఒక్క సెంటర్ మొదలు కూడా ఐకేపీ సెంటర్ ఒకటే కాదు, మన మండలంలో 9 సెంటర్లు ఉన్నాయి. అందులో కూడా అన్ని సెంటర్లో కూడా ఇట్లనే షార్టేజ్ తీయడం జరిగింది. మా ఒక్క ఏంటంటే సిద్ధంగా ఉన్నాం, అన్ని మేము ఇచ్చినాం, ప్రూఫ్స్ ఇచ్చినాం, ట్రక్షీట్లు ఇచ్చినాం, ట్రక్షీట్ బుక్ ఇచ్చినాం, ఒరిజినల్స్ అన్ని ఇచ్చినాం. మేము ఎందుకు భయపడతాం అండి, మేము తప్పు చేయనప్పుడు మేము అడిగితే రావా అంటున్నారు. మరి వాళ్ళకు భయం లేనప్పుడు వాళ్ళ ధాన్యం వాళ్ళకు ధైర్యంగా అడగాలి, షార్టేజ్ అవసరం, మాకు షార్టేజ్ ఇచ్చిర్రు, మీరే తీసుకున్నారు, దోపిడీ చేసిరు అన్నప్పుడు మేము మిల్లర్ కడికి మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేమైతే అది ఎక్కడ తప్పు చేయలేదు, ఏ అధికారులు వచ్చినా మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం.